హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అదే ఆ పైన ఉన్న క్రాప్ టాప్ స్టిచ్చింగ్ చూపిస్తాను రేపొచ్చేసి లెహెంగా స్కర్ట్ చూపిస్తాను లెహెంగా క స్కట్కి నేను క్యాన్కాన్ లైనింగ్ లైనింగ్ లోపల మళ్ళీ క్యాన్ క్యాన్ వరకు లైనింగ్ వేశాను అది నేను మీకు డీటెయిల్డ్గా రేపు వస్తుంది ఈరోజైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసేద్దాము మన అవుట్ ఫిట్ అయితే మొత్తం ఇలా ఉంది ఎవరికైనా కనుక ఇలా డ్రెస్ డ్రెస్ కావాలి అని అనుకు ఈ డ్రెస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా కాస్ట్ చెప్తాను ఇది వచ్చేసి మనకి చున్నీ బ్లౌజు స్కర్ట్ వస్తుంది మొత్తము ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్ టోటల్గా ఇలా ఉంటుంది నెక్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసేద్దాం నిన్న స్కర్ట్ కటింగ్ కూడా చూపించేశాను కదా రేపు స్కర్ట్ స్టిచ్చింగ్ వస్తుంది విత్ కెన్ క్యాన్తో ఎలా వేసుకోవాలనేది ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసేద్దాం నేను పక్కన పీస్ మీద ఇద లైనింగ్ క్లాత్ కానీ ఏదైనా సరే మన దగ్గర ఉన్న క్లాత్ని ఇలా పెట్టేసుకొని నేను స్టిచ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే సేమ్ షేప్లో ఉండే విధంగా చూసుకోండి కరెక్ట్గా ఇలా కుట్టు పడేటట్టుగా చూసుకోండి నిదానంగా కుట్టుకోండి ఇలా కొట్టుకున్న తర్వాత మనము దీనికి ఇటువైపు తిప్పండి ఇటువైపు తిప్పి పైపింగ్ క్లాత్ అనేది వేసుకోవాలి ఐ మీన్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ నేను ఆల్రెడీ లైనింగ్లో అదే సారీ పింక్ కలర్ క్లాత్ లోపల మనకి పైపింగ్ అనేది పెట్టేశాను పైపింగ్ లో క్లాత్ అనేది పెట్టేశాను సేమ్ షేప్లో వచ్చే విధంగా దాన్ని పైన షేప్ ఎలా ఉంటే అలా ఆ షేప్లో పైపింగ్ అనేది కుట్టుకుంటున్నాను థ్రెడ్ ఉన్న సైడ్ కుట్టుకుంటున్నానండి ఇలా ఈ షేప్లో మనము పైపింగ్ అనేది దీని పైన మనం కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్కి పెట్టుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఈ బకరం పీస్కి ఏ ఈ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము ఈ పీస్కి టక్స్ అనేవి పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఫస్ట్ లైనింగ్ అనేది మనము ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా ఫస్ట్ అయితే మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి ైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏదైతే మనము బక్రం పీస్ ఉందో ఆ బక్రం పీస్ పెట్టి కుట్టు వేసుకోవాలి పైపింగ్ ఉన్న సైడు అటువైపుకి తిప్పి మనం కుట్టు వేసుకోవాలండి జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోవాలి చూసారా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి లేకపోతే పైపింగ్ అనేది షేప్ మారిపోయే ఛాన్సెస్ ఉంది ఇలా పెట్టి కుట్టు వేసేసుకోవాలండి చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి టక్స్ పెట్టేసుకొని బ్యాక్కి తిప్పేసుకోవాలి బ్యాక్కి తిప్పేసుకొని ఒకసారి ఐరన్ చేసుకొని కుట్టు వేసేసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది ఇప్పుడు దీని మీద మనము ఒక కుట్టు వేసేసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇది అయిపోయిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ కూడా ఇంకా సేమ్ అండి అంటే ఐ మీన్ లైనింగ్ జాయింట్ చేసేసుకొని చిన్న చిన్న అవి టక్స్ పెట్టేసుకుంటూ అయిపోతుంది ఫోర్ ఇంచెస్ లెంత్లో ఇప్పుడు వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ పార్ట్ కదా సో మనము ప్రిన్సెస్ కట్ సైడ్స్ పార్ట్స్ వచ్చేసి లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి ఏ చేసుకున్నా కూడా జాగ్రత్తగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి ఈ ప్రిన్సెస్ పార్ట్ రెండింటికి లైనింగ్ పార్ట్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అవి కట్ చేసేసుకొని మెయిన్ పార్ట్కి మనము ప్రిన్సెస్ కట్ అనేది జాగ్రత్తగా పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షేప్ వస్తుంది కంపల్సరీ ఎందుకంటే మనము త్రీ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాము తర్వాత ఇది కొంచెం స్ట్రైట్గా ఉందా లేదనే చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ షేప్ అనేది ఇలా వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ పార్ట్ అనేది కొంచెం పైకుంటేనే బాగుంటుంది షేప్ పార్ట్ ஷேப் பெல்ட்டு பாட்டு தர ఇప్పుడు మనము నె నడుం పట్టి వేసుకొని కుట్టు వేసుకోవాలి వెనకాలకి నడుం పట్టి తీసుకున్నానండి నడుం పట్టి తీసుకున్న తర్వాత తిప్పేసేసి ఒక కుట్టు వేసేసుకుంటున్నాను ఇంతే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇంతే టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఏదైతే మనము బక్రమ్ పీస్తో తీసుకున్నామో ఆ బక్రమ్ పీస్కి మనం హెమ్మింగ్ చేసేసుకోవాలండి బ్యాక్ మొత్తము బ్యాక్ ఫ్రంట్ నేను ఇలా బక్రమ్ పీస్తో తీసేసుకున్నాను ఇప్పుడు మనము షోల్డర్స్ జాయింట్ చేసుకుని హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాము షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పార్ట్కి లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ హ్యాండ్ పార్ట్కి లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకున్నాను ఇక్కడ మీకు నేను ఫ్రంట్ లోతు తీసుకోలేదు కదా ఇక్కడ నేను ఒక్కసారి తీసేసుకుంటున్నానండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు చేసుకున్నా కూడా మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ పార్ట్కి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా చివరి వరకు హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి టూ సైడ్స్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము ఇంకా ఈ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత సైడ్స్ జాయిన్ చేసేసుకోవడమే బ్లౌజ్కి మనము మనం లూజెస్ అవి చూసుకొని సైడ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వన్ సైడ్ ఆల్రెడీ సైడ్స్ జాయిన్ చేసేసాను ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్ కింద అంటే హ్యాండ్స్ కింద వరకు జాయింట్ చేసేసి కింద జిప్ వేసేసుకుంటున్నాను సైడ్స్ జాయింట్ నేను మీకు అందరికీ చూపించాను కదా కింద వచ్చేసి జిప్ వేసుకుంటున్నానండి మనము హ్యాండ్స్ వరకు ఇంకొక సైడ్ హ్యాండ్స్ వరకు జాయింట్ చేసేసి ఆమ్ రౌండ్కి కింద వన్ ఇంచు వన్ ఇంచ్ వరకు జాయింట్ చేసేసుకోండి ఆమ్ రౌండ్ కింద వన్ ఇంచ్ వరకు జాయింట్ చేసేసుకొని గట్టి కుట్టు వేసేసుకున్న తర్వాత జిప్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇంకా మనము ఇప్పుడు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ టూ సైడ్స్ మనము ఓపెన్ పెట్టట్లేదు కదా సో సైడ్కి జిప్ వేసుకోవాలి మనము ఇలా జిప్పు క్లాత్ ఫోల్డ్ చేసేసుకోండి ఒకసారి ఇలా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని జిప్ పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోండి ఇలా మన జిప్ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో దాన్ని మనం ఖర్చు లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడైనా కుట్టుకోవచ్చు లేదంటే తర్వాత అయినా సరే ఆ క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసి కుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే నేను జిప్పు స్టిచ్ చేస్తున్నానండి ఇలా క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసేసి జిప్పు స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడు మనం స్టిచ్ చేయాలి తర్వాత ఇలా మనము మనం మళ్ళీ ఖర్చుని ఫో ఫోల్డ్ చేసేసుకొని దీనిపైన ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి జిప్పు మీద పెట్టి సరిగ్గా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకొని కుట్టుకోండి ఇలా జిప్పు పైన ఇలా పేడ పడేటట్టుగా ఉండాలి క్లాత్ జిప్పు చూ కనపడకుండా ఉంటుంది అప్పుడే లేకపోతే పిన్స్ పెట్టుకొని అయినా కుట్టుకోవచ్చు అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది పిన్స్ పెట్టేసుకొని కుట్టుకుంటే ఇలా జాగ్రత్తగా పట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇలా చివరి వరకు ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఆ ఫోల్డింగ్స్ని ఇందాక చెప్పాను కదా ఆ ఖర్చు లోపల పెట్టి ఒక కుట్టు వేసేసుకోవాలి మన జిప్పు ఫోల్డింగ్ జిప్పుని కొంచెం ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ ఇప్పుడు మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇంకా అయిపోయిందండి వన్ వన్ సైడ్ ఏమో నేను నార్మల్గా ఖర్చు జాయిన్ చేశాను ఇంకొక సైడ్ ఏమో జిప్ యాడ్ చేశాను ఇప్పుడు జిప్ అయిపోయింది కదా ఇలా జిప్పు వేసేసుకొని కింద ఒక హుక్ పెట్టు వేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ లుక్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్